Yani rastal kolbatman için ne seymandı? Ni kastla semalalan zorda ni balveli edu. Daha ni matem mingesiyav. Goa land zorda, yada Manipur land zorda. Aslında akre Delhi lo sampon mejat 120. Dadapu arvay edu. Stanal galin 120. Delhi ni one mingetam zostunav. Yer Telangana lo vanda seat lunte din ni mingetam zostunav. İvanni yavur jepin matlibi. చెప్పిన మాటలు ఎవరంటే మీకు సంబంధించినటువంటి పేటాధిపతులు మీకు సంబంధం లేదని చెప్పగలుగుతారా ఆ పేటాధిపతులు ఎవరో దాని కూడా స్క్రిప్ట్ కేసీఆర్ రాశాడు ఈయన సినిమా తీశాడని చెప్తున్నాడు బండి సంజయ్ బండి సంజయ్ అంటే ఆయన బండి సంజయ్ కాదు మొండి సంజయ్ ఆయనకి బుర్రలో తల ఉంది కానీ తలలో బుర్ర లేదు ఆయన స్క్రిప్ట్ ఎవడైనా వచ్చి ఏ సాధువైనా వచ్చి నన్ను కేసుల్లో పెట్టండి నేను మీ స్టింగ్ ఆపరేషన్లో పాల్గొంటానని ఎవరైనా వచ్చి ఉంటారండి అక్కడ వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా నగ్నంగా దొరికిపోతే వాళ్ళు డైరెక్ట్ గా నరేంద్ర మోడీ గారి పేరు అమిత్ షా పేర్లు అన్నిసార్లు చెప్తున్నారంటే అంతకుముందు మనకు తెలుసు ఒక్కో రాష్ట్రాన్ని కోలగొడుతున్న సంగతి ఆయన అనేసార్లు మనందరం కూడా రోజు చదువుతూనే ఉన్నాం సాక్షాత్తు అమిత్ షా చెప్పాడు ఇంతమంది మాకు టచ్ లో ఉన్నారని ఈ మన తెలంగాణ గురించి అమిత్ షా చెప్పాడు తెలంగాణ గురించి ఇదే బండి సంజయ్ చెప్పాడు ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఇంకా మాకు టచ్ లో ఉన్నారు అని చెప్పి ఈ దేశ ప్రధానమంత్రి అయితే బెంగాల్ గురించి చెప్పాడు ఇంకా అనేక 42 మంది నా టచ్ లో ఉన్నారని ఈ విధంగా అంటే దేశంలో ప్రజాస్వామ్యం అనేది పూర్తి అపహాస్యానికి గురవుతుంది ఈ సిస్టమ్ ఇప్పుడే మనం ఓట్లు కొనుక్కోవడం చూసాం ఓట్లు ఓటర్స్ దగ్గర క్యాండిడేట్స్ ఓట్లు కొనుక్కున్నది చూసాం మనం కానీ ఇప్పుడు ఇక ఆ పని లేదు ఇక వీళ్ళెళ్ళి కిందకెళ్ళి ఓట్లు కొంటూ ఇది ఈ అవసరం లేదు ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఏంటంటే చిన్నాడిని పెద్దాడు పెద్దాడిని ఇంకో పెద్దాడు అంటారు చూసారా ఏది కాకులను కొట్టి గద్దలు గద్దలు కొట్టి రాబందుల్లాగా మొత్తాన్ని ఎమ్మెల్యే స్థాయిలో ఉండేవాడేం ఓటర్ల దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాడు ఆ ఎమ్మెల్యేలనే వీళ్ళు హోల్సేల్గా వీళ్ళు కొనేస్తున్నారు కొనేసి నేను చూసాం కదా మనం దానిలో ఉంటే గోడి లేకపోతే ఈడి నీ అపసమ్మా ఈడి నీ సొంతమా ఇది సిబిఐ అంటే మీ సొంతమా లేకపోతే ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగ వ్యవస్థలన్నీ మీయేనా ఎలక్షన్ కమిషన్లన్నీ మీయేనా పార్లమెంటు మీదేనా జ్యుడిషియరీ మీదేనా ప్రజాస్వామ్యం లేదా ప్రజలు ఓట్లకి విలువ లేదా మరి ఎందుకు జరపాలండి ఎన్నికలు ఎన్నికలు జరపాల్సిన అవసరం లేదు ఎన్నికలు అవసరం లేదు ఏకంగా నీకు మెజార్టీ ఉంది డిక్లేర్ చేసుకో ఈ కర్మ ఎందుకు నీకు ఇంత అన్యాయమైనటువంటి ప్రధానమంత్రిని దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత అన్యాయమైన ప్రధానమంత్రి నేను మరియు రిపీటెడ్గా చెప్తున్నాను ఇంత అన్యాయమైన అసమర్థమైనటువంటి అదేవిధంగా అవినీతిని ప్రోత్సహించేటువంటి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీయే ఉన్నాడు మీరు అనుకోవచ్చు అంత నరేంద్ర మోడీ మీద చెప్తున్నారని కమ్యూనిస్ట్ పార్టీగా ఇది మా ధర్మం ఇవాళ భారతదేశ భవితవ్యానికి ప్రమాదం వచ్చింది ఒక రాజకీయంగానే కాదు రాజకీయంగా అంటేనేమో ఇవి మనకు కనపడుతున్నాయి ఇంతకుముందే మనకు అర్థం కాలేదు ఇప్పుడు ఎట్లా కూలగొట్టారని లెక్కలతో సహా చెప్పారు ఏ రాష్ట్రం ఎంతెంత డబ్బులు 12,000 కోట్లు ఎలా ఖర్చు పెట్టారు దీనికి ఎంత బడ్జెట్ పెట్టుకున్నారు ఇవన్నీ కూడా చెప్పారు ఇదో భాగం కానీ మరొక పద్ధతుల్లో ఈ దేశంలో ఏమైనా మంచి జరిగిందా మాట్లాడే స్వేచ్ఛ లేదు నీకేమో ఎన్ని ఇంత 3 గంటల వీడియోస్లో నీ పేరు అనేక సార్లు వస్తుంది హోమ్ మినిస్టర్ పేరు అనేక సార్లు వస్తుంది మీ మీద ఏం కేసులు ఉండవా మీకేం సాక్ష్యాలు కావాలి లేదా ఇంకేదో కావాలి మరి వరవరరావు దగ్గర తుపాకులు ఉన్నాయండి ఈ నరేంద్ర మోడీని కాల్చి పారేయడానికి తుపాకులు పెట్టుకుంటే పట్టుకున్నారా మీరు